లాక్డౌన్ నేపథ్యంలో జర్నలిస్టులు చేస్తున్న కృషికి అనంతపురం పట్టణంలో వెంకట్ చౌదరి మాస్కులను శానిటైజర్స్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఐజయు నాయకులు మచ్చ రామలింగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో ప్రభుత్వం జర్నలిస్టులను గుర్తించలేదని, దాతలు సహాయం చేయడం శుభపరిణామం అని అన్నారు. దాత వెంకటేష్ చౌదరి మాట్లాడుతూ మనకు ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేయడం ఉత్తమమని అన్నారు. ఈరోజు అనంతపురం ప్రెస్ క్లబ్లో జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వెంకట్ చౌదరి మిత్రబృందం సహకారంతో నగరంలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా శానిటైజర్స్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. కరోనా వచ్చి జర్నలిస్టులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంలో వెంకట్ చౌదరి మిత్రబృందం జర్నలిస్టుకు సాయం చేయడానికి ముందుకు వచ్చినందుకు జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ తరఫున జర్నలిస్టు అందరి తరఫున వారిని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమం ఈరోజు నగరంలో ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులకి కాపాడే వాళ్ళ ఆరోగ్యాలు కాపాడడం కోసం జర్నలిస్ట్ కుటుంబాల్లో ఈ కష్ట సమయంలో చిన్న సాయం చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ కరోనా లాక్డౌన్ సందర్భంగా ఏప్రిల్ 16వ తారీఖు నుంచి ఇట్లా కార్యక్రమాలన్నీ స్టార్ట్ చేస్తూ వస్తాము. సో కొన్ని ఆశ్రమాలకు పాట్నా కాలంలో కానీ ఇట్లా చాలా ఆశ్రమాలకు సరుకులు కానీ బియ్యం కానీ కూరగాయలు కానీ చేయడం జరిగింది. ఈ క్రమంలోనే నాకు ఆలోచన వచ్చిందనమాట, జర్నలిస్టులు బయట ఎండనగా వారంతా తిరుగుతుంటారు, ఈ జనాలతో కరోనాతో సహజీవనం చేయాల్సిన పరిస్థితి వాళ్ళు కూడా కనిపిస్తుంది కదా అనే ఉద్దేశంతోనే రాజశేఖర్ని కలిసి ఒక సూచన చేయమంటే ఆయన తను సరే అంతమందికి మనం అన్నీ చేయలేం కదా, ఈ శానిటైజర్లు కానీ మాస్కులు కానీ పంపిణీ చేద్దామని అంటే సరే ముందుకు వచ్చి మీకోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మీరు కూడా అందరూ కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా వహించండి, అందరూ కుటుంబం ఉన్న విషయం మాత్రం మర్చిపోకూడదు. మనం ఎక్కడైనా బయటకు వెళ్ళి వార్తలు సేకరించే క్రమంలో కొంచెం డిస్టెన్స్ పాటించడము, శానిటైజర్ వాడడము, మాస్క్ వాడడము తప్పనిసరిగా చేయండి. సో అందరము కలిసికట్టుగా ఉంటే ఈ కరోనా లాంటివి ఎన్నైనా చేయించవచ్చు, మనిషి మేధస్సు ముందు ఏవి పనికిరావు, అలానే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది పెద్ద సాయం అని మేము అనుకోము, మానవతా ధర్మంగా చేస్తున్న చిన్న కార్యక్రమం మాత్రమే ఇది. తోటి మనుషులకి మనము సహోదయంతో చేసే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి నాతో పాటు రవి, వాసు, వీళ్ళంతా చాలా సహకరించారు. వీటితో పాటు నా బంధుమిత్రులు కూడా చాలా మంది సహకారం అందించారు. పేరు పేరు తెలియజేస్తున్నాము, ఇంకా కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తామని.